హాయ్ ఫ్రెండ్స్, సముద్రం లోపల 750 మీటర్ల లోతుకి ఏదైనా సబ్ మెరైన్ వెళ్తే దానిలో ఎలాంటి విస్ఫోటనం జరుగుతుంది అంటే దాంతో ఆ సబ్ మెరైన్ పూర్తిగా ధ్వంసమైపోతుంది. ఒకవేళ ఒక మనిషి సముద్రం లోపల 1 కిలోమీటర్ లోతుకి ఎలాంటి ఆక్సిజన్ సిలిండర్ లేకుండా వెళ్తే అప్పుడేం జరుగుతుంది? ఏం జరుగుతుంది అంటే అంత లోతుకి వెళ్ళడం వల్ల మన లంగ్స్ అనేవి పగిలి డ్యామేజ్ అవుతాయి. మనిషి ఇంతవరకు 11 కిలోమీటర్ల లోతులో ఉన్న ఛాలెంజ్డ్ డీప్ అనే ప్లేస్ని మాత్రమే కనిపెట్టగలిగాడు. మీరు ఖచ్చితంగా దీని గురించి ఆలోచించే ఉంటారు. అది ఏంటి అంటే అసలు సముద్రం యొక్క పూర్తి లోతు ఎంత ఉంటుంది అని. అసలు ఈ సముద్రం కింద ఏముంది? అది మన మనుషుల ప్రపంచంతో కంపేర్ చేస్తే పూర్తిగా వేరుగా ఉంటుందా? ఫ్రెండ్స్, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కోసం ఈ వీడియోని పూర్తిగా ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మరికెందుకు ఆలస్యం? లెట్ అస్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం గురించి మీకు తెలిసే ఉంటుంది. అది ఏంటి అంటే భూమిపై జీవం అనేది సముద్రం వల్లే మొదలైంది. ఇక్కడ అన్నిటికంటే ముందు సూక్ష్మజీవులు పుట్టాయి. అలా కాలం గడుస్తున్న కొద్దీ ఎవల్యూషన్ చెంది వేరువేరు రకాల జీవులు అస్తిత్వంలోకి వచ్చాయి. అందువల్లే ఈ భూమిపై ఉన్న జీవులు సముద్రంలో ఉన్న జీవులతో కంపేర్ చేస్తే నథింగ్ అనే చెప్పాలి. వీటిలో చాలా జీవుల్ని మనం కనిపెట్టలేకపోయాం కూడా. అవును ఫ్రెండ్స్, ఈ భూమిపై 71% నీరు మాత్రమే ఉంది. దీనిలో కేవలం 5%ని మాత్రమే మనం చూడగలిగాం. కేవలం ఈ 5%లోనే కొన్ని కోట్ల జీవుల్ని మనం కనిపెట్టగలిగాం. అంటే మిగతా భాగంలో ఎన్ని రకాల జీవులున్నాయో, ఇంకా ఎలాంటి రహస్యాలు దాగి ఉన్నాయో ఒక్కసారి మీరే ఆలోచించండి. వీటి గురించి సైంటిస్టులు కంటిన్యూస్గా రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. పసిఫిక్ ఓషన్ యొక్క మారియానా ట్రెంచ్లో ఉన్న ఛాలెంజర్ డీప్ని భూమి మీద ఉన్న అతి లోతైన ప్లేసెస్లో ఒకటిగా చెప్పుకుంటారు. దీని లోతు దాదాపు 11 కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఎలాంటి ప్లేస్ అంటే ఇక్కడికి సూర్యుడి కిరణాలు కూడా చేరుకోలేవు. ఇక్కడ పూర్తిగా చీకటి మాత్రమే ఉంటుంది. అలాగే ఇక్కడ ఉండే వాటర్ ప్రెషర్ ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే ఇక్కడికి చేరుకోవటం మనిషికి మృత్యు నోట్లో తల పెట్టినట్టే అవుతుంది. అందువల్లే కేవలం 8 మంది మాత్రమే ఇక్కడికి చేరుకుని మళ్లీ తిరిగి ప్రాణాలతో బయటపడ్డారు. ఫ్రెండ్స్, కేవలం ఛాలెంజర్ డీప్తో సముద్రం యొక్క లోతుని అంచనా వేయలేం. ఈ సముద్రంలో మన ఊహకి అందని ఎన్నో రహస్యాలున్నాయి. అయినా కానీ మీరు సముద్రం లోతుని మంచిగా చూడాలి, అలాగే అర్థం చేసుకోవాలి అనుకుంటే మనం మొదటి నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే సముద్రంలో 1 కిలోమీటర్ నుంచి 10 కిలోమీటర్ల వరకు ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అని తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే వాటి వల్ల సముద్రపు జీవులపై ఎలాంటి ప్రభావం పడుతుంది. ఫ్రెండ్స్, ఒకవేళ ఎలాంటి ఆక్సిజన్ సిలిండర్ లేకుండా సముద్రంలో 1 కిలోమీటర్ లోతు వరకు వెళ్ళాలి అనుకుంటే ఒక సాధారణ మనిషి అంతవరకు జీవించి ఉండలేడు. ఒక మనిషి దాదాపు 800 అడుగుల లోతు వరకు మాత్రమే ఈత కొట్టగలడు. అంటే ఇంతకంటే ఎక్కువ లోతుకు వెళ్తే అక్కడ ఉన్న ప్రెషర్ పెరగడం మొదలవుతుంది. అప్పుడు మనిషికి ఊపిరి పీల్చడం చాలా కష్టమవుతుంది. కానీ వాటర్లో ఉన్న జీవులకి ఈ ప్రెషర్ ఏం కూడా కాదు. అందువల్లే దాదాపు 1 కిలోమీటర్ లోతు వరకు వేర్వేరు రకాల వాటర్ క్రీచర్స్ ఉంటాయి. ఈ భూమి మీదనే అతిపెద్ద జీవైన బ్లూ వేల్ వేరే జీవుల్ని వేటాడే క్రమంలో 500 మీటర్ల లోతు వరకు వెళ్తూ ఉంటుంది. నార్మల్గా బ్లూ వేల్ 300 నుంచి 350 మీటర్ల లోతులో జీవిస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకొంచెం లోతుకి అంటే 750 మీటర్ల రేంజ్లో సబ్ మెరైన్స్ ఉంటాయి. ఇవి వేరే దేశాల నుంచి వస్తున్న ప్రమాదం నుంచి దేశాన్ని కాపాడటానికి అక్కడ ఉంటాయి. ఒకవేళ 750 మీటర్ల లోతు కంటే కిందకి వెళ్తే వాటర్ ప్రెషర్ని తట్టుకుని నిలబడలేదు. అలా కొన్ని నిమిషాల్లోనే ఆ సబ్ మెరైన్ బ్లాస్ట్ అయిపోతుంది. ఇంకా 800 మీటర్ల లోతులోకి వెళ్తే అక్కడ మీకు టెంపరేచర్ తగ్గుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత లోతులో సూర్యుడి కిరణాలు అస్సలు ఉండవు. అలాగే అక్కడ ఎలాంటి వాటర్ క్రీచర్స్ ఉన్నాయి అంటే అంత తక్కువ టెంపరేచర్లో కూడా అవి జీవించి ఉండగలవు. కానీ మీకు ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి అంటే 800 మీటర్ల లోతులో మీరు అగ్నిపర్వతాల్ని కూడా చూడవచ్చు. అవును, మీరు విన్నది నిజమే. మేము మాట్లాడుతోంది అగ్నిపర్వతాల గురించే. ఈ అగ్నిపర్వతాలు విస్ఫోటనం కూడా చెందుతూ ఉంటాయి. అలాంటప్పుడు రిలీజ్ అయిన హై టెంపరేచర్ అక్కడ ఉన్న సముద్ర జీవులు జీవించడానికి ఉపయోగపడుతుంది. అలా మీరు ఎంత లోతు వరకు వెళ్తూ ఉంటే చీకటి అలాగే వాటర్ ప్రెషర్ పెరుగుతూనే ఉంటుంది. అలా మీరు 11 కిలోమీటర్ల లోతు వరకు చేరుకుంటే ఆ ప్రదేశాన్ని ఛాలెంజర్ డీప్ అనే పేరుతో పిలుస్తారు. ఇది ఎంత లోతుగా ఉంటుంది అంటే ఈ ప్రపంచంలోనే అతి ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ని రివర్స్లో సముద్రంలో వేస్తే ఈ ఛాలెంజర్ డీప్ని టచ్ కూడా చేయలేదు. ఈ ఛాలెంజర్ డీప్ దగ్గరున్న వాతావరణాన్ని తెలుసుకోవడానికి సైంటిస్టుల ద్వారా తయారు చేయబడ్డ అడ్వాన్స్డ్ మెషిన్స్ ఇక్కడి వరకు చేరుకోగలిగాయి. కానీ ఛాలెంజర్ డీప్ తర్వాత ఏముంది అనేది ఒక పెద్ద రహస్యం అని చెప్పొచ్చు. మనందరికీ ఏమనిపిస్తుందంటే సముద్రం యొక్క లోతులో రకరకాల జీవులు లేదా బంగారు నిధులు లాంటివి ఉంటాయి అని. ఈ విధంగా అనుకుంటే మాత్రం మీరు తప్పుగా ఆలోచించినట్లే.
ఇప్పుడు మనకు సముద్రం యొక్క లోతులో ఏముంది అని తెలుసుకునే ముందు మన భూమి యొక్క నిర్మాణం గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పుడు మాత్రమే మనకు సముద్రం కింద ఏముంది అని తెలుస్తుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, భూమికి టాప్ లేయర్ ని క్రస్ట్ అంటారు. ఆ తర్వాత మ్యాంటిల్ లేయర్ స్టార్ట్ అవుతుంది. క్రస్ట్ అనేది ఎలాంటి లేయర్ అంటే ఇక్కడ నదులు, సముద్రాలు, కొండలు, చెట్లు, జంతువులు ఉంటాయి. ఈ క్రస్ట్ లేయర్ 510 కిలోమీటర్ల లోతు వరకు ఉంటుంది. ఈ లేయర్లోనే 1 కిలోమీటర్ వరకు డ్రిల్ చేసి న్యాచురల్ రిసోర్సెస్ అయిన నూనె పదార్థాల్ని బయటకు తీస్తారు. సముద్రంలో ఉండే జీవులు చనిపోయి సముద్ర అడుగు భాగానికి చేరి డీకంపోజిషన్ జరిగి నూనె పదార్థాలుగా కన్వర్ట్ అయిపోతాయి. అంటే దీని అర్థం సముద్రం కింద నూనె ఉంది అని కాదు. ఈ డీకంపోజిషన్ అనే ప్రక్రియ చాలా సంవత్సరాల వరకు జరుగుతూ ఉంటుంది. అందువల్ల అక్కడ మనం అనుకున్నంత ఎక్కువగా నూనె ఉండదు. మరి సముద్రం కింద ఏముంది ఫ్రెండ్స్? సముద్రం అడుగు భాగాన కూడా నీరే ఉంటుంది. కానీ ఈ నీరు సముద్రానికి సంబంధించినది కాదు. ఈ భూమి మీద జీవం పుట్టక ముందు వాతావరణం తయారైంది. ఆ తర్వాత భూమిపై చాలా సంవత్సరాలు వర్షాలు పడుతూనే ఉండేవి. ఆ టైంలో ఆకాశంలోంచి పడిన నీటిని చాలా లోతు వరకు భూమి లాక్కుంది. అందుకని మనం ఏం చెప్పవచ్చు అంటే, కోట్ల సంవత్సరాల ముందు కొన్ని సంవత్సరాల పాటు వర్షం రూపంలో పడిన నీరు సముద్రం యొక్క అడుగున ఉంది అని. చాలా సంవత్సరాలుగా పడిన వర్షం వల్ల ఈ నీరు క్రస్ట్ లేయర్ కిందికి, అలాగే మ్యాంటిల్ లేయర్ పైన పేరుకుపోయింది. ఈ రెండు లేయర్స్ మధ్యనే సముద్రాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది సముద్ర అడుగు భాగంలో ఏముంది అని. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే దాని గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. ఈ విషయం వినడానికి కొంచెం విచిత్రంగా ఉండవచ్చు, కానీ ఈ విషయం 100% నిజం. అది ఏంటి అంటే, సముద్రం అడుగున ఏముంది అని తెలుసుకోవడానికి సైంటిస్టులు చాలా సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేస్తున్నారు. అలా దాని ద్వారా మెక్సికో యొక్క సముద్రం కింద ఒక నదిని కనుగొన్నారు. ఆ నదికి సినోట్ ఏంజెలిటా అని పేరు పెట్టారు. ఇది ఆ సముద్రంలో 115 అడుగుల కింద ఉంటుంది. ఈ నది యొక్క నీరు ఫ్రెష్గా ఏమీ ఉండదు. సేమ్ ఇదే విధంగా బ్లాక్ సీ కింద కూడా ప్రపంచంలోనే అతిపెద్ద నది ఉంది. ఇది 100 అడుగుల కింద ఉంటుంది. ఈ నది 22,000 క్యూబిక్ మీటర్ నీటితో ప్రతి గంటకు 6 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. మీలో చాలా మందికి సముద్రం కింద నది ఉంది అంటే నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు. చెప్పేది ఏంటి అంటే, సైంటిస్టుల ప్రకారం ఎన్నో సంవత్సరాలుగా సముద్రం కింద స్టోర్ అయి ఉన్న నీటికి సూర్యరశ్మి తాకడం వల్ల కొంత మూమెంట్ వస్తుంది. అందువల్ల ఆ నీరు కంటిన్యూస్గా ఫ్లో అవుతూ ఉంటుంది. దీన్నే మనం నది అంటున్నాం. ఎప్పుడైతే ఈ విషయం గురించి సైంటిస్టులు చెప్పారో, ప్రజలు దీని వెనక ఉన్న కారణం తెలుసుకోవడానికి చాలా ఎక్సైట్ అయ్యారు. అప్పుడు తెలిసిన విషయం ఏంటి అంటే, సముద్రంలో ఉన్న నీటి డెన్సిటీ ద్వారానే భూమి తిరగడం కానీ, అలాగే భూమిపై ఉన్న టెంపరేచర్ ఆధారపడి ఉంటుంది అని. ఎప్పుడైతే ఒకే డెన్సిటీలో ఉన్న నీరు కలుస్తాయో, అవి సముద్రం కింద ఉన్న నీటిలో మూమెంట్ని తీసుకొస్తాయి. అలా ఈ చిన్న చిన్న మూమెంట్స్ కలిసి పెద్దగా మారి సముద్రం కింద నదులు ఏర్పడడానికి ఉపయోగపడతాయి. ఇంకో కారణం ఏంటి అంటే, సముద్రంలో వేరువేరు ప్లేసెస్లో వేరువేరుగా సూర్యుడి కిరణాలు చేరుకుంటాయి. అందువల్ల సముద్రంలో కొన్ని భాగాల్లో ఉన్న నీరు చల్లగా ఉంటుంది, మరికొన్ని భాగాల్లో ఉన్న నీరు వేడిగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవే కాకుండా సముద్రంలో నదులు ఏర్పడడానికి భూమి యొక్క రొటేషన్ స్పీడ్ కూడా కారణమవుతుంది. ఎందుకంటే భూమి ఎప్పుడూ తన కక్షలో ఒకే విధంగా తిరుగుతూ ఉంటుంది. దాంతో సముద్రం లోపల ఉన్న నీటిలో చిన్న చిన్న మూమెంట్స్ వస్తాయి. ఈ చిన్న మూమెంట్స్ కలిసి పెద్ద మూమెంట్గా మారుతాయి. అందువల్ల సముద్రం కింద నదులు ఫామ్ అవుతాయి. ఫ్రెండ్స్, సముద్రం కింద ఉన్న అతిపెద్ద నదిని గల్ఫ్ స్ట్రీమ్ అనే పేరుతో పిలుస్తారు. ఈ నది ఎంత పెద్దగా ఉంటుందంటే, ప్రపంచంలో ఉన్న అన్ని నదుల నీటిని కలిపినా ఈ నదిలో ఉన్న నీటికి సమానం అవ్వవు. ఈ నది యొక్క ప్రవాహాన్ని ఆకాశంలో ఉన్న శాటిలైట్తో చాలా సింపుల్గా చూడవచ్చు. ఫ్రెండ్స్, మనం ఇది చెప్పడం అసలు తప్పవదు. అదేంటంటే, కోట్ల సంవత్సరాల ముందు ఉన్న వాతావరణం కారణంగా ఎన్నో సంవత్సరాలు కంటిన్యూస్గా పడిన వర్షం వల్ల సముద్రపు అడుగు భాగాన నదులు ఏర్పడ్డాయి. ఇప్పుడు మీకు సముద్రపు అడుగు భాగాన ఏముంది అని పూర్తిగా క్లారిటీ వచ్చి ఉంటుంది. సో ఫ్రెండ్స్, దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.